ముందుగా అందరికీ నమస్కారం అండి. ర్యాలీ అంటే నేను నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాను అని ఫీల్ అవుతాను. అలాగే నాకు ఆత్మ బంధువు కూడా ఉన్నాడు, సురేష్ కాకర్లా. ఓకే, ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి కానీ, అలాగే తను కంటెస్ట్ చేయబోయిన తను కానీ రాజేష్ ఆర్లగడ్డ కానీ ప్రతి ఊరు మాతో పాటు తిరిగి తన సపోర్ట్ తెలియజేసినందుకు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు సురేష్తో పాటు మిగతా టీం అందరికి కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు. నేను ఎప్పుడు చెప్తుంటారు అట్లాంటా తర్వాత నాకు ర్యాలీ అని, ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఎప్పుడు నా అట్లా ర్యాలీ అంటే నేను దత్తపుత్రుడినని చెప్పే ఏకైక సిటీ ర్యాలీ. మీరు మళ్ళీ ఎక్కడ వేరే సిటీస్లో నాకు ఎంత అనుబంధం ఉన్నా ర్యాలీతో ఉన్న అనుబంధాన్ని నేను ప్రత్యేకంగా చూస్తాను. ఇకపోతే మీకు కూడా నేను ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా సర్వీస్ గురించే మాట్లాడటం ఆనవాయితీ. సో దాని అనుగుణంగా ఒక 2 నిమిషాలు మాట్లాడి ఎలక్షన్స్ దాంట్లోకి వెళ్దాం. అందరూ స్పైసప్ చేశారు, నేను బ్లాండ్గా మాట్లాడినా బాగోదు, నాకు ఆల్రెడీ స్టేజ్ సెట్ చేశారు. ఇకపోతే చాలా కార్యక్రమాలు మన టీమ్ స్క్వేర్ అంటే ఎవ్రీ వీక్ 3 నుంచి 4 కేటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్స్ రావటం, ఇలాగే మనం 24/7 సుమారుగా 600 మంది కార్యకర్తలు త్రూఅవుట్ నార్త్ అమెరికా ఉండటం, సుమారుగా $1 మిలియన్ ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టడం, తర్వాత 2011తో స్టార్ట్ అయింది నా జర్నీ టీమ్ స్క్వేర్తో. ఈ మధ్యన కొందరు అంటే పాస్ట్ ప్రెసెంట్ సోకాల్డ్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాళ్ళు, 10 ఇయర్స్ నుంచి ఉన్నాళ్ళు, అంజయ్ చౌదరి లాభం 6 సంవత్సరాల నుంచి స్థానాలు ఉన్నారని. సో వాళ్ళ మ్యాథ్ ఫిజిక్స్ వాళ్ళకే వదిలేద్దాం. 2011తో స్టార్ట్ అయింది నా జర్నీ, ఇవాళ 2021. సో మ్యాప్ మీరే చూసుకోండి. 2011తో టానా టీమ్ స్క్వేర్ చైర్మన్గా, అలాగే 2013 నుంచి 2015 వరకు జాయింట్ ట్రెజరర్గా నేనే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎలక్షన్ కోసం నేను తిరిగిన ఊళ్ళు ఎవరూ తిరుగుండవు. నాకు ఆల్రెడీ జాయింట్ ట్రెజరర్గా ఎలక్షన్ వచ్చింది, సెక్రటరీగా ఎలక్షన్ వచ్చింది, అలాగే ప్రెసిడెంట్గా కూడా నాకు జనానమస్గా ఎవరు దానం చేసినట్టు చెప్తున్నారు. నేను నామినేషన్ వేయడం జరిగింది, ఎదుటి వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎలక్షన్లకి ఎప్పుడూ భయపడేది లేదు, ఎందుకంటే జనాల్లో సపోర్ట్ ఉంది, మిత్రుల సపోర్ట్ ఉంది, నేను బలంగా నమ్ముతాను, ప్రజా తీర్పుని గౌరవిస్తాను. ఎవరో ఇక్కడ దానం చేయడానికి లేరండి, ఎవరు ఒకళ్ళకి ఒకళ్ళ పదవి ఇచ్చేది ఏంటి? 20 సంవత్సరాలు అయితే నువ్వు ప్రెసిడెంట్, ఏంటి ఇవాళ ఊళ్ళు తిరుగుతున్నారు? తిరగండి, జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది, జనాలు కూడా అడుగుతారు ఏంటి మీ ఇంట్రెస్ట్. 20 సంవత్సరాలు అయింది ఒకళ్ళు, ఒక 10 సంవత్సరాలు అయింది, టీవీలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అటాక్ చేస్తా ఉన్నారు, మమ్మల్ని ట్రోల్ చేస్తారు, చేయండి. చేసిన కొద్దికి జనాలకి తెలుస్తుంది ఎవరు ఏ టీం రైట్ టీం అనేది. సౌమ్యంగా ఉన్న నాతో ఇలా మాట్లాడిస్తున్నారు, ఇంకా బిగ్గర్ డయాస్లో మంచిగానే సమాధానం చెప్తాను. మీరు ఎంత ట్రోల్ చేస్తే నాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా ఈ క్యాంపెయిన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నాకు ఉత్సాహం వస్తుంది. ఇది ర్యాలీతోనే నా టోన్ మారుస్తున్నాను. ఇప్పటి వరకు చాలా కామ్గా మంచిగా బుద్ధిమంతుడిలాగా ఉన్నాను. ఇక నెక్స్ట్ చూద్దరు కానీ, ఓకే, ఇకపోతే సర్వీస్ అసలు మర్చిపోయాం మనం. ఇకపోతే మనం ఈ టీం, నేను ఆ టీమ్స్ పేరు తర్వాత నాతో పాటు మీ లోకల్ బాయ్ సురేష్ కాకర్లో ఉన్నాడు, అలాగే అశోక్ బాబు కొల్లా ఉన్నాడు, అలాగే శ్రీకాంత్ పోలవర్ మన ప్యానల్లో ఉన్నాడు. అంటే టీమ్ స్క్వేర్కి అందరూ కూడా ప్రతి తాన లీడర్షిప్లో ఉన్నట్టు కూడా మెంబర్స్ వాళ్ళు వాలంటీర్సే, కానీ ఇంత సర్వీస్ చేసిన వాళ్ళందరూ మనం ఒకే టీంలో ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, అంటే ఈ టీం ఏంటి, దాని కంపోజిషన్ ఏంటి అనేది. అలాగే ఫౌండేషన్ చైర్మన్గా నిరంజన్ ఉన్నాడు, అలాగే జయ గారు ఫౌండేషన్ చైర్మన్గా చేశారు. సో అంటే ఓన్లీ సర్వీస్ ఇస్ అవర్ ఎజెండా అండి, ఇక్కడ ఎవరికి పర్సనల్ ఓటు లేదు. సో ఇంకొకటి, ఇంకేంటి ఏంటి, ఓట్లు అంజయ్ చౌదరిలా ఓట్లు జాయిన్ చేసుకున్నాడు కానీ ఎలక్షన్కి వెళ్ళారంటారు, అది కూడా నేను ఈ డయాస్ పరంగా ఐ వాంట్ టు క్లారిఫై దిస్. 1 మంత్ ఎలక్షన్ వద్దు పాండమిక్ టైంలో అనే నేను ఎంతో ట్రై చేయడం జరిగింది, చాలా రోజులు న్యూట్రల్గా ఉండటం జరిగింది. అట్లాంటా కూడా పార్టిసిపెంట్స్ని ఎవరైతే ఉన్నారో పిలిపించి నా వంతు హ్యూమన్ ఎఫర్ట్స్ చేయడం జరిగింది. ఈవేళ వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ రాలేదు కనుక ఎలక్షన్ నేను తీసుకొచ్చానంటారు. ఎలక్షన్ తీసుకొచ్చిన నేను కాదు, మీరు తీసుకొచ్చిన ఎలక్షన్కి మేము ఊళ్ళో తిరుగుతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఇవాళ చాలా అవసరం ఉంది ఈ చేంజ్ ఎందుకు రావాలో, ముసుగులో గుద్దులాట ఏం లేదు, మీ అందరికి తెలుసు చేంజ్ ఏం కావాలనేది. మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ గో బ్యాక్, మీ అందరు కూడా ఆశీర్వదించి ప్యానల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా, నాకు వాళ్ళతో అప్లికేషన్ ఉంది, వీళ్ళతో అప్లికేషన్ ఉందని ఒక్క ఓటు పోయినా కూడా మీరు చేంజ్కి సహకరించనట్టే పైనుంచి కింద వరకు ప్రతి ఓటు మా ప్యానల్కి, మా టీంకి, మీ టీంకి వేసి గెలిపిస్తేనే, మీ ఆశీర్వాదం ఉంటేనే మేము అనుకున్నవన్నీ చేయగలుగుతాం. సో తప్పకుండా ర్యాలీ మన జన్మస్థలంగా ఇక్కడ ఉన్న అందరూ ఫీల్ అవుతున్నాం, మేము ఫీల్ అవుతున్నాం. మా అనుబంధంతో మీ అందరికీ ఒక్కసారి చెప్తున్నా,
అంజయ్ చౌదరి లావని నేను ఈ టీమ్ కి నిరంజన్ టీమ్ కి డైరెక్ట్ గా ఎండోర్స్ చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ప్యానల్ అందరూ కూడా గెలిస్తే ఇక్కడే విజయోత్సవ సభ పెడదాము, ఇది నా ప్రామిస్. ఇంకా ఈ టైం లోకల్ వాళ్ళకి ఇవ్వాలి వన్స్ అగైన్ సురేష్. అలాగే ఇంకొకసారి అండి, క్యూటా నుంచి, టీటీజీఏ నుంచి, అలాగే టాటా నుంచి, తర్వాత ఎస్వి టెంపుల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ర్యాలీ సెలవు మరి.